హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు న్యూస్ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్స్ ఏంటని చూసినట్లయితే, ఆర్టికల్ 317 రద్దు చేశాక ప్రధానమంత్రి మోడీ గారు మన జాతిని ఉద్దేశించి ఒక ప్రసంగం అయితే ఇస్తారు ఈరోజు 8 గంటలకి అంటున్నారు. అది మనకి మీడియా ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం కానివ్వండి, లేకపోతే మనకు ఒక టెలికాస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అది ఏ రకంగా ఉంటుంది అనేది మనకి 8 o'clock అయితే అప్డేట్ వస్తుంది. నేను మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈరోజు మార్కెట్స్ పెరగడానికి రీజన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. నేనైతే టెలిగ్రామ్లో అయితే అప్డేట్ ఇచ్చాను, బట్ కొద్దిగా లేట్ అయినట్లుంది. సో అలా ఏదైతే ఈ న్యూస్ వచ్చిందో, సో ఆ న్యూస్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది, మార్కెట్స్ ఎందుకని ఆ రైజ్ అనేది కారణం ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత భారతీ ఎయిర్టెల్లో ఫారెన్ పెట్టుబడుల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది ఫ్రెండ్స్, సో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ 73 అంటే మనకి 73వ యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఆనంద్ మహేంద్ర గారు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు ఏంటి, అండ్ ఏ రకంగా మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ ఉంది 2017-18 కంపేర్ చేద్దాం. సో ఎలా ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ ఎలా ఉంది భారతదేశంలో అనేది మాట్లాడుకొని ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, సో దాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఫస్ట్ థింగ్, ఆర్టికల్ 370 గురించి మాట్లాడుకుంటే, నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్, ఆర్టికల్ 370 తీసేయడం వల్ల ఏంటి, ఉంచడం వల్ల ఏంటి, సో అది ఎందుకని అనేది అంతా ఇక్కడ మాట్లాడేసుకున్నాం. సో ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటంటే, ఆర్టికల్ 370 మీకు ఈ ఫ్లాగ్లో కూడా మీకు ఈ పార్ట్ అంతా కూడా పాక్ ఆక్యుపైడ్ ఉంటుంది, ఇటు పక్కంతా కూడా మనకి కొద్దిగా పార్ట్ ఇక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఇక్కడ ఏంటంటే చైనా ఆక్యుపైడ్ ఉంటుంది. మనం వాళ్ళిద్దరూ ఆక్యుపై చేసిన దాని గురించి ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు, కేవలం మన భూభాగం గురించి మన డెసిషన్ తీసుకుంటే, పాకిస్తాన్ ఏంటంటే కొద్దిగా అదేదో వాళ్ళకి సంబంధించింది ఏదో మనం తీసుకున్నట్టు మీ గురించి మేము యునైటెడ్ నేషన్స్కి వెళ్తాం, అలాగే ద్వైపాక్షిక సంబంధాలని రద్దు చేసుకున్నారు. అండ్ దాంతోపాటు అంటే మన రాయబారి అక్కడ ఉంటారు, అక్కడ ఉన్న రాయబారి ఇక్కడ ఉంటారు కదా, సో ఇరు దేశాల్లో ఉన్న రాయబారులు ఏంటంటే మా వాళ్ళని మాకు పంపించేయండి, మీ వాళ్ళని కూడా మేము వెనక్కి పంపించేస్తున్నాం అనే ఒక అంటే అగ్రెసివ్గా ఈ యాక్షన్ తీసుకోవడం వెనక కారణం ఏంటనేది తెలియట్లేదు. దీనికి ఇంకొక కారణం కూడా ఉండిండొచ్చు ఫ్రెండ్స్, ఏంటంటే పార్లమెంట్లో అమిత్ షా గారు డిస్కషన్ వస్తూ ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి కూడా వచ్చింది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా కాశ్మీరే, సో దాన్ని కూడా వెనక్కి ఎలా తీసుకోవాలో తెలుసు, దానికోసం నేనైతే అవసరమైతే ప్రాణాలు కూడా అర్పిస్తాను అని చెప్పడం ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళకి అది వెళ్ళుంటుంది. సో దానికి సంబంధించి ఇంకా కొద్ది రోజులు ఉన్నట్లయితే ఏదో ఒక పెద్ద స్టెప్ తీసుకునేలా ఉంది భారతదేశం అనేది. సో ఈ లోపే ఏదో చేయాలనే ఒక ప్రెషరు టెన్షన్ అనేది పాకిస్తాన్లో కనిపిస్తుంది. సో దీని గురించి ప్రధాని మోడీ గారు వ్యాఖ్యలు అయితే ఉంటాయి ఈ రోజు 8 గంటలకు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే మనకి నోట్ల రద్దు టైంలో కూడా ఇంచుమించు ఇదే టైం మెయింటైన్ చేశారు. ఆ రోజు ఏంటంటే ప్రధాని గారు ఇలా మనకి స్పీచ్ ఉంటుంది అనేసరికి ఏంటంటే ఏదో నార్మల్గా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తారనుకున్నారు, కానీ ఇంత అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటారు, డిమానిటైజేషన్ చేస్తారనుకోలేదు. సో ఈ రోజు కూడా మనకి ప్రధాని మోడీ గారు స్పీచ్ ఇస్తారు అనడం ఏంటంటే, సో ఏదో కొద్దిగా ఈ ఆర్టికల్ 370తో పాటు ఇంకేదో కూడా ఉంటుందా అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ మాక్సిమం 370 గురించే మాట్లాడతారని మనకి ఏదైతే ఫైనాన్షియల్ పోర్టల్స్ ఉన్నాయో అందరూ కూడా 370 ఆర్టికల్ గురించే మాట్లాడతారు అని చెప్తున్నారు. అండ్ డిహెచ్ఎఫ్ఎల్ గురించి ఒక అప్డేట్ అయితే ట్విట్టర్లో వచ్చింది ఫ్రెండ్స్, 15-18 మినిట్స్ బ్యాక్ వచ్చింది, ఇంకా మనకి వెబ్సైట్స్లో దీని గురించి అయితే ఇంకా రాయలేదు. సో న్యూస్ ఏంటనేది చూస్తే, ఏదైతే మాకు పేమెంట్ ఆబ్లికేషన్స్ ఉన్నాయో, సో అది మేము ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని మీట్ చేసే పొజిషన్లో అయితే లేవు. ఇది అందరికీ తెలిసిన విషయమే, దేనికని మీట్ చేయలేకపోతున్నారు అంటే లిక్విడిటీ క్రైసిస్, అండ్ వాటిని మేము రిజాల్వ్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాం, మా బెస్ట్ ఎఫర్ట్స్ మేము పెడుతున్నామని డిహెచ్ఎఫ్ఎల్ దగ్గర నుంచి మనకి కామెంటరీ అయితే రావడం జరిగింది. రీసెంట్ టైమ్స్లో మనకు తెలుసు రిజల్యూషన్ ప్లాన్ అనేది వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది, అండ్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో ఇంటర్ క్రెడిటర్ అగ్రిమెంట్స్లో ఉన్న బ్యాంక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాయా లేదా, నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కేవలం వాటి మీదే ఆధారపడి ఉంటుంది. కేవలం ఇప్పుడు ప్రెజెంట్ అంతా కూడా ఓ పాజిటివ్ హోప్తో మొన్న రైజ్ అయింది, అప్పుడే మనం క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటి ఇలా డిహెచ్ఎఫ్ఎల్ రైజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, స్టాక్ని ఎలా ఉండాలి అని కొంచెం అవాయిడ్ చేయండి అని కూడా చెప్పడం. దాని తర్వాత నుంచి కూడా మనం కంటిన్యూస్గా డౌన్ అవుతూనే ఉంది, బట్ యాజ్ యూజువల్గా ఎప్పుడు చెప్తూ ఉండేదే ఇలా మనకి బిజినెస్ కమింగ్ టైమ్స్లో ఎలా ఉంటుందని తెలియని స్టాక్స్లో మాత్రం ఇన్వాల్వ్మెంట్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ ఏదైతే రైజ్ అయిందో, సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా రెండు కారణాలు చెప్తున్నారు ఫ్రెండ్స్, ఒకటి ఎఫ్పిఐస్ గురించి చెప్తున్నారు, అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి చెప్తున్నారు. సో యాక్చువల్గా ఈ న్యూస్ అనేది నేను పెట్టక 20 అరౌండ్ 20 మినిట్స్ ముందు వచ్చినట్టుంది. యాక్చువల్ నేను అవుట్ సైడ్ ఉన్నాను, నేను అయితే అలర్ట్స్ పెట్టుకున్నాను ఈ లెవెల్ కంటే పైకి వస్తే అలర్ట్ రావాలనేది. సో అలర్ట్ వచ్చింది, సో చూస్తే మార్కెట్ చాలా షార్ప్గా రైజ్ అవుతుంది. ఏదైనా న్యూస్ వచ్చిందని అప్పుడు సెర్చ్ చేశాను, ఆల్రెడీ 20 మినిట్స్ బ్యాక్ న్యూస్ వచ్చింది, సో ఇమీడియట్గా ఇవ్వడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్. సో ఇమీడియట్గా నేను ఇచ్చాక కూడా నేను టైం నేను చూస్తే నెక్స్ట్ అంతా అయిపోయాక మార్కెట్ అయిపోయాక చూస్తే న్యూస్ నేను ఇచ్చాక కూడా ఆల్మోస్ట్ మనకి నిఫ్టీ అనేది 60-70 పాయింట్స్ అరౌండ్ గా, బ్యాంక్ నిఫ్టీ అనేది 200 పాయింట్స్ అరౌండ్ గా మూవ్ అయితే అయింది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ గురించి ఏదైతే సర్చార్జ్ పెంచారో నిర్మలా సీతారామన్ గారు,
సో దాని గురించి అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పెంచలేదు ఫ్రెండ్స్. ఇది మాట మాటికి చెప్పేటప్పుడు ఏంటంటే మీకు అర్థం అవ్వాలని సింపుల్గా చెప్తున్నాను, కానీ అందరికీ పెంచారనమాట. 2 కోట్ల కంటే ఎక్కువ, అలాగే 5 కోట్ల కంటే ఎక్కువ ఎవరైతే సంపాదిస్తున్నారో, 2 నుంచి 5, 5కి అబో ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళందరి మీద పెంచారు. కానీ దాంట్లో ఎఫ్పిఐస్ కూడా భాగం కాబట్టి వాళ్ళకి సర్చార్జ్లు అనేది పెరిగింది. దీని గురించి అంటే ఈ సర్చార్జ్లు ఏదైతే పెంచారో దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు, ఆర్ ఎల్స్ కంప్లీట్గా వెనక్కి వెళ్తున్నారు అన్నారు. అంటే ఇదంతా కూడా రిపోర్ట్స్ అనమాట, మనకి ఇంకా కూడా ట్రస్టెడ్ సోర్సెస్ కాదు. బట్ స్టిల్ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అది అఫీషియల్స్ దగ్గర నుంచి వచ్చాయని రిపోర్ట్స్ చెప్తున్నారు. ఏదో అంటే నార్మల్గా న్యూస్ ఎలా వస్తుందంటే సోర్సెస్ దగ్గర నుంచి వచ్చిందని చెప్తారు, కాకపోతే ఇప్పుడు అఫీషియల్సే చెప్తున్నారని రిపోర్ట్స్ చెప్పడంతో ఏంటంటే మనకి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారింది. దాంతోపాటు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎప్పుడైతే మనకి ఇంట్రడ్యూస్ చేశారో, అప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అప్పుడు కొద్దిగా సివియర్గానే రియాక్ట్ అయ్యాయి, బట్ దెన్ దాని తర్వాత రికవర్ అయ్యాయి. సో దీని గురించి కూడా ఏదో ఒక వెసులుబాట్లు కలిగిస్తారు అనేది అయితే మనకి మార్కెట్లోకి న్యూస్ అయితే వస్తుంది. సో వీళ్ళ సర్చార్జ్లు అలాగే ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఈ రెండింటి మీద వెసులుబాట్లు అనేది ఉంటుంది అంటున్నారు. ఇదైతే కంప్లీట్గా వెనక్కి తీసుకునే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది అంటున్నారు. ఇది ఫ్రెండ్స్ మనకి రీజన్ అనేది మార్కెట్ పెరగడానికి. అండ్ ఈరోజు ఫేస్బుక్లో ఏంటంటే ఒకరు చార్ట్ పెట్టారు, చార్ట్ పెట్టి ఏంటంటే ఇక్కడ మేము అంటే ఒక లెవెల్ అనుకున్నాను, సో ఆ లెవెల్కి వచ్చి పెరిగింది అని చెప్తున్నారు. సో ఆ లెవెల్కి వచ్చి పెరిగింది, బాగానే ఉంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ లెవెల్కి రావడం వల్ల పెరిగిందా, ఈ న్యూస్ అనేది ఇంపాక్ట్ ఉందా అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ లెవెల్కి వస్తే ఒక బౌన్స్ అనేది కనిపిస్తుంది, కానీ ఇంత షార్ప్ ర్యాలీ అనేది ఎప్పుడు మనకు కనిపించదు ఫ్రెండ్స్ మార్కెట్లో. సో మన లెవెల్ దగ్గరికి వచ్చే మార్కెట్ ఇంతలా పెరిగింది అనుకోవడం ఏంటంటే డెఫినెట్లీ మేబీ మనకి పాజిటివ్ బూస్ట్ ఇస్తుంది, కానీ ఈ న్యూస్ని హైడ్ చేసినట్లు ఉంటుంది మన మైండ్లోంచి. సో యాక్సెప్ట్ చేయదనమాట. సో న్యూస్ వల్ల కాదు, నా వల్లే పెరిగింది, నేను అనుకున్న అనాలిసిస్ వల్ల పెరిగింది అనుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో మీరు న్యూస్ని నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ నెక్స్ట్ టైమ్స్లో మీరు ఎలాంటి లైన్స్ ఎక్కడ గీసినా సరే న్యూస్ అనేది మీకు ఆపోజిట్గా వచ్చిందంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని ఇక్కడ లైన్ ఉంది అనుకొని నెక్స్ట్ మార్కెట్ అక్కడ ఆగడం, ఓకే లైన్ ఉంది ఇక్కడ లేకపోతే ఇక్కడ ప్రీవియస్గా సపోర్ట్ ఉంది నేను ఆగుతాను ఇక్కడ అనుకొని ఆగదు ఫ్రెండ్స్. న్యూస్ ఎటు డైరెక్షన్లో ఉంది అటుపక్క మనం అనాలిసిస్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో బిగినర్స్కి చెప్తున్నాను ఇలాగా. సో మనం తీసుకున్న అనాలిసిస్ పక్క మార్కెట్ మూవ్ అవ్వదు, మార్కెట్ ఎటు మూవ్ అవుతుంటే అటు మన అనాలిసిస్, పాజిటివ్ సైడ్ ఉంటే పాజిటివ్గా, నెగిటివ్ సైడ్ ఉంటే నెగిటివ్గా మన అనాలిసిస్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి డైరెక్షన్ అనేది. బిగినర్స్ గుర్తుపెట్టుకోండి ఇది. సో నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకుంటే మీకు ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఐడియా రావాలి ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు వాల్మార్ట్ అనేది అత్యధిక భాగంగా కంట్రోల్ చేస్తుంది ఫ్లిప్కార్ట్ని, ఇంచుమించు ఫారెన్ ఎంటిటీ లాగా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఎయిర్టెల్లో సింగ్టెల్ అనేది ఆల్మోస్ట్ అంటే 50% కంటే ఎక్కువగా రేస్ చేద్దామని ట్రై చేస్తుంది. మనకు తెలియాల్సింది ఏంటంటే భారతీ ఎయిర్టెల్లో సింగిల్ లార్జెస్ట్ హోల్డర్ ఎవరు, షేర్ హోల్డర్ ఎవరు అంటే భారతీ టెలికాం అనమాట. సో భారతీ ఎయిర్టెల్ని కంట్రోల్ చేయాలంటే భారతీ టెలికామ్ని కంట్రోల్ చేయాలి ఫస్ట్. సో భారతీ టెలికామ్లో వాళ్ళు వాళ్ళ స్టేక్ని పెంచుకుందామని సింగ్టెల్ అయితే ట్రై చేస్తుంది. సో ఇది కేవలం మనకి ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అమెజాన్ రాకముందు మనకి వాల్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫ్లిప్కార్ట్లో లేవు, ఎందుకంటే వాళ్ళకి అవసరం కూడా అంతగా రాలేదనమాట, అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అవసరం రాలేదు. అమెజాన్ వచ్చాక ఈ ఫ్లిప్కార్ట్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ పోటీని తట్టుకోవడానికి. అలాగే జియో రాకపోతే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఇంత రేంజ్లో లేకపోతే వేరే వాళ్ళు కూడా ఇలా అంటే వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ జియోని తట్టుకోవాలన్నా లేకపోతే ఇంకా అగ్రెసివ్గా మూవ్ అవ్వాలంటే మాత్రం పెద్ద పెద్ద పెట్టుబడులు అనేది ఖచ్చితంగా కావాలి. సో దీనికి ఏంటంటే ఎఫ్డిఐ నామ్స్ అనేటివి అడ్డుపడతాయి అనమాట. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నామ్స్ అనేటివి అడ్డుపడతాయి. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ని, సో మాకు కొంచెం వెసులుబాటు ఇవ్వండి, మేము స్టేక్ని రేస్ చేసు అదే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అని రేస్ చేసుకుంటామని అడుగుతున్నారు. సో ఇలా జరిగినట్లయితే డెఫినెట్లీ సింగ్టెల్ అనేది నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో ఎయిర్టెల్ని కంట్రోల్ చేసే పొజిషన్లోకి వస్తే వాళ్ళు అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకోవడం లేకపోతే ఎయిర్టెల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడానికి ట్రై చేస్తారు. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 2017లో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 54,800 2 వీలర్స్ అమ్ముడుపోతే, 2 వీలర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి చెప్తున్నాను, 2018లో ఏమో 1,26,000 అమ్ముడుపోయాయి అనమాట. సో 2017 2018 డేటా అనేది దొరికింది నాకు. సో ఈ రెండింటిని మీరు కంపేర్ చేసి చూడండి. సో ఆల్మోస్ట్ 54 నుంచి ఇంచుమించు మోర్ దాన్ డబల్ అంటే డిమాండ్ పెరుగుతుంది. సో ఇలా డిమాండ్ పెరుగుతున్న టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ 73rd యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఆనంద్ మహేంద్ర గారిని అడిగారనమాట, ఇలా మీరు ఎలక్ట్రిక్ ఈ సెగ్మెంట్లో ఏం చేస్తున్నారంటే మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, మేము డెఫినెట్లీ దీని గురించి ముందుకు వెళ్తాం అనే దాని గురించి అయితే తను చెప్పారు. అండ్ అలాగే మహేంద్ర సంబంధించి కొన్ని వెహికల్స్ రాబోతున్నాయి అని చెప్పి ఈ ఆటోకి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయన్నమాట, ఈ కార్స్ వీటికి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. సో వాటిల్లో కూడా న్యూస్ ఉంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ 8కి సంబంధించింది ఉంది అండ్ వేరే వేరే వెబ్సైట్స్లో కూడా ఉంది న్యూస్ అనేది. సో ఇదంతా కూడా మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాళ్ళు ఏదైతే జిఎస్టీని కట్ చేశారో, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే తీసుకొస్తున్నారో 18% నుంచి 5% జిఎస్టీ తీసుకుంటామండం, అలాగే ఛార్జ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని 12% నుంచి 5% తీసుకురావడం అనేది డెఫినెట్లీ వీళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ ఈ సైడ్లో వాళ్ళు మూవ్ చేస్తున్నారు, మూవ్ అవుతున్నారు అనే దానికి మనకి సంకేతాలుగా చూడొచ్చు.
సో ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ అయితే. అండ్ ఏదైతే ఈ అప్డేట్స్ ఉన్నాయో ఫ్రెండ్స్, డెఫినెట్లీ మీకు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నారో, మంచిది చెయ్యండి. బట్ ఏ దానికి ఏ మూమెంట్ వచ్చిందనే దానికి కూడా అంటే లోపల మీరు చెప్పుకోండి, ఓకే ఈ రీజన్తో మార్కెట్ ఇంత షార్ప్గా రేజ్ అయింది. సో అలా రేజ్ అవుతున్నప్పుడు ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ మీరు ఒక 2 లైన్స్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ రేజ్ అవుతుంది అనుకొని ఆ పై లైన్ దగ్గరకు వచ్చాక రెసిస్టెన్స్ అనుకొని మీరు అక్కడ కానీ షార్ట్ చేయడం ట్రై చేశారంటే మాత్రం మార్కెట్ ఈ లైన్ ని రెస్పెక్ట్ చేయాలని ట్రై చేయదు, అక్కడి నుంచి కూడా మనకు వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే న్యూస్ స్ట్రాంగ్నెస్ ని బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో న్యూస్ అనాలిసిస్ కూడా మీ టెక్నికల్ అనాలిసిస్ లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ లో ఓవరాల్ గా కూడా టెలిగ్రామ్ లో ఇచ్చేదే న్యూస్ అని నేను చెప్పను, మీకు ఏదైతే దొరుకుతూ ఉంటుందో ప్రతి దాన్ని కూడా మీ అనాలిసిస్ లో యాడ్ చేసుకున్నప్పుడే అది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది సో దాన్ని కూడా క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.